తేజ రకం మిర్చి ఉత్పత్తులకు దేశ విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. ఇతర రకాలతో పోలిస్తే తేజ రకం మిర్చికి ఘాటు ఎక్కువ కావటం, ఈ మిర్చి నుంచి తీసే పౌడర్ నూనెను విదేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా చైనా నుంచి ఎగుమతిదారులకు ఆర్డర్లు వస్తుండగా వ్యాపారులు ధర పెంచుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో పండించే తేజ రకం మిర్చికి మంచి డిమాండ్ ఉంది. దీంతో వ్యాపారులు ఖమ్మం నుంచే ఎక్కువగా ఈ రకం మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. ఈ మిర్చిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ని అడిగి తెలుసుకుందాం. రమేష్ చెప్పండి, ఈ ఏడాది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో మిర్చి సాగు చేశారు? ఇప్పుడు ధర ఆశాజనకంగా ఉందా రమేష్? ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ మిర్చికి ఎక్కువ ధర పెరుగుతుంది, అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇక్కడ తేజ రకం మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక్కడ నుంచి చైనాకి, ఇతర దేశాలు కూడా ఇక్కడ నుంచి ఎగుమతులు అవుతాయి. దాంతో ఇక్కడ తేజ రకానికి సంబంధించి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 92,000 ఎకరాల్లో ఇక్కడ మిర్చిని సాగు చేయడం జరిగింది. ఇక్కడ అంతా కూడా పంట ఈసారి ఆశాజనకంగా పండటంతో మార్కెట్ లో కూడా చూసినా పెద్ద ఎత్తున మిర్చి అమ్మకానికి ఇక్కడికి తరలి వచ్చింది రమేష్. అంటే ముఖ్యంగా చైనాలో అవ్వచ్చు, లేకపోతే ఇతర దేశాల్లో ఎక్కువగా ఈ యొక్క మిర్చికి, ముఖ్యంగా తేజ రకం మిర్చికి ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో దిగుబడి, అంటే రైతులు చాలా ఎక్కువగా సాగు చేశారని తెలుస్తుంది, దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది? రవి, ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా ప్రకారం చూసుకుంటే 23,000 క్వింటాలు ఇప్పుడు మొదటి దశలో కోతకు వచ్చిన మిర్చి అమ్మకానికి వస్తుందని చూసుకున్నట్లయితే ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ కూడా రైతులు పండించడం జరుగుతోంది. అందరూ పండించిన మిర్చిని ఇప్పుడు అమ్మకానికి మొదటి దశ వచ్చిన కోతలకు వచ్చిన వాటిని కూడా ఇక్కడ తేడం జరిగింది. జిల్లాలో చూసుకున్నట్లయితే మిర్చికి సంబంధించి ఇక్కడ ముదిగొండలో కూడా ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఆ మిర్చి నుంచి నూనెని తయారు చేసి కూడా చైనాకి ఎగుమతి చేయడం జరుగుతుంది. ఏదైనా చూసుకున్నట్లయితే ఇతర దేశాల్లో ఉన్న మార్కెట్ డిమాండ్ ఆధారంగానే ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అలాగే ఖమ్మం జిల్లాలో కావచ్చు మిర్చికి ఎక్కువ ప్రాధాన్యత లభించడానికి కూడా చెప్పవచ్చు రవి. రమేష్, ధర విషయానికి వస్తే ఏంటి అంటే రైతులకి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందా రమేష్? రవి, ఆ మిర్చి ధర చూసుకున్నట్లయితే తేజ రకం మిర్చికి గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ 24,000 రూపాయల వరకు ధర పలికింది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 20,000 రూపాయల పైచిలుకు, అంటే మొదటి కోతదే ఇప్పుడు మొదటిదే ఎక్కువగా పెరుగుతుంది. అంటే మిర్చి తేమ శాతం ఆధారంగా ఇక్కడ ధర నిర్ణయించడం జరుగుతుంది. ఎటువంటి తేమ లేకుండా ఉన్నట్లయితే మిర్చికి అధిక ధర రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కూడా ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏదైనా చూసుకుంటే ఈసారి మిర్చి రైతులకి పండగకి సంబంధించిన వాళ్ళకి రైట్.